హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సిలెంట్స్ ఐఏఎస్ అకాడమీ అస్సాంలో ఉన్నటువంటి అహోం సమాధులకి యునెస్కో వారసత్వ హోదా అన్నటువంటిది లభించింది మరి ఈ నేపథ్యంలో అసలు యునెస్కో వారసత్వ హోదా అన్నటువంటిది మన దేశంలో ఎన్ని ప్రాంతాలకు వచ్చింది అందులో ఎన్ని రకాలు ఉన్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ అహోం సమాధులు ఉన్నాయో ఇవి ఏ కేటగిరీలో ఉన్నాయి అలాగే ప్రపంచంలో ఏ దేశం అత్యధిక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కలిగి ఉంది అలాగే అహోం సమాధులు అంటున్నాం వీటి యొక్క ప్రత్యేకత ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గనక గమనిస్తే మొయిదమ్స్ అనేసి పిలుస్తాం అహోమ్ డైనాసిటీకి సంబంధించినటువంటి ఒక మౌండ్ బరియల్ సిస్టమ్ని మనం మొయిదమ్ అనేసి పిలుస్తూ ఉంటాం ఈ మొయిదమ్స్ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు పొందింది అలా చోటు పొందినటువంటి నలభై మూడవ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది మరి ఆల్రెడీ మనకి తెలుసు నలభై రెండవది ఏంటి నలభై రెండవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి హోయసలా టెంపుల్ కాంప్లెక్స్ అవునా హోయసలా టెంపుల్ కాంప్లెక్స్ మరి దానికన్నా ముందు నలభై ఒకటవది నలభై ఒకటవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి శాంతి నికేతన్ శాంతి నికేతన్ మరి అంతకన్నా ముందు నలభైవ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి ధోలవీరా ధోలవీరా అన్నటువంటిది కూడా హిస్టరీకి సంబంధించినటువంటిది అవునా సో హిస్టారికల్ హెరిటేజ్ సైట్స్లో ధోలవీరా ఉన్నటువంటిది ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అన్నటువంటిది కూడా ఉంది సో హిస్టరీకి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ కొంచెం ఎప్పుడు తక్కువగానే ఉంటాయి మరి ఇలాంటివి వచ్చినప్పుడు కేర్ఫుల్గా మనం చూసుకోవాలి సో అయితే ఇప్పుడు ఈ నలభై మూడవ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది మరి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఎవరు ఇస్తారు యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని ప్రకటించడం జరుగుతుంది అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ అన్నటువంటిది ఉంటుంది ఈ కమిటీ ప్రతి సంవత్సరం మీటింగ్స్ అన్నటువంటివి నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఈ కమిటీలో మన భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేరిందనమాట ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అలా చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా మన భారతదేశంలో ఈ కమిటీ యొక్క మీటింగ్ ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం మన భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అన్నటువంటి జరుగుతుంది ఎక్కడ జరుగుతోంది న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో ఈ యొక్క సమావేశం అన్నటువంటి జరుగుతోంది అందులోనే డిసైడ్ అయ్యారన్నమాట ఈ యొక్క మొయిదమ్స్కి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వాలి అన్నట్టుగా మరి అందులోనూ మనకు గమనిస్తే యునెస్కో హెరిటేజ్ సైట్స్ అంటున్నాం ఈ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి ఎన్ని రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటి వాటిని ఎందుకు ప్రకటిస్తారు అంటే మన యొక్క వారసత్వాన్ని మన యొక్క కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవటానికి ప్రమోట్ చేసుకోవటానికి ఈ హెరిటేజ్ సైట్స్ని ప్రకటించడం జరుగుతుంది దీని ద్వారా ఏంటి అంటే ఆ హెరిటేజ్ సైట్స్ ఆ వారసత్వ ప్రదేశాలని పరిరక్షించటంలో ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొచ్చారనమాట మరి మా ఇందులో మూడు రకాలు ఉంటాయి ఏంటవి ఒకటి వచ్చేసరికి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అనేసి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ సహజ వారసత్వ ప్రదేశాలు అంట రెండవది కల్చరల్ సాంస్కృతిక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు అంట మూడవది వచ్చేసరికి మిక్స్డ్ మిక్స్డ్ అంటే ఏంటి మిశ్రమ మిశ్రమ వారసత్వ ప్రదేశాలు అన్నట్టుగా ఇలా వివిధ రకాలుగా కేటగిరీస్ చేస్తాం మూడు రకాలుగా అందులో ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి నలభై మూడు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ ఫార్టీ థర్డ్ ఏదైతే ఉందో ఏంటి మొయిదమ్స్ మొయిదమ్స్ అన్నటువంటిది ఏ క్యాటగిరీ కిందకి వస్తుంది మూడింటిలో అంటే కల్చరల్ కల్చర్ అన్నటువంటి కేటగిరీ కిందికి ఈ మొయిదమ్స్ అన్నటువంటిది వస్తుంది మరి మనం గనక గమనిస్తే థర్టీన్త్ సెంచరీలో ఆ హోమ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి మన భారతదేశంలోకి వచ్చి చిరాయిదేవ్ అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది ఏంటి చిరాయిదేవ్ ఈ చిరాయిదేవ్ అన్నటువంటి ప్రాంతంలో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ ఒక నెక్రోపోలిస్ని ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు సమాధులు ఏవైతే ఉంటాయో అందులో మట్టిని ఉపయోగించేవాళ్ళు మట్టితో నిర్మించే వాళ్ళు ఇది ఎలా కనపడేదంటే ఈజిప్ట్లో మనకి పిరమిడ్ ఆకృతి అన్నటువంటిది ఉంటుంది కదా అలా పిరమిడ్ ఆకృతిలో నిర్మించే వాళ్ళు అనమాట అలా నిర్మించిన తర్వాత దీనిపైనంతా కొన్నాళ్ళకి గడ్డి ఇదంతా రావటం వల్ల అది చూడ్డానికి చాలా బాగా తయారవుతుందనమాట సో అలా నిర్మించినటువంటి ఈ స్ట్రక్చర్కి ఏడు వందల ఏళ్ల కాలం నాటివి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఈ యొక్క సమాధులు దానికి ఇప్పుడు ఈ వారసత్వ హోదా అన్నటువంటిది లభించింది మరి దీంతో అస్సాంలో ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఈ లిస్ట్లోకి వచ్చినటువంటి థర్డ్ ప్లేస్ ఇది థర్డ్ ప్లేస్ ఏంటి మొయిదమ్స్ అన్నటువంటిది మరి అంతకన్నా ముందు రెండు ఉన్నాయి ఏంటి ఆ రెండు అంటే ఒకటవది వచ్చేసరికి కాజీరంగా నేషనల్ పార్క్ కాజీరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఒకటి రెండవది వచ్చేసరికి మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మానస్ వైల్డ్ లైఫ్ శాంఛురీ ఈ రెండింటినీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క లిస్ట్లోకి చేర్చారు అయితే ఈ రెండూ కూడా గుర్తుపెట్టుకోవాలి న్యాచురల్ మనం ఇందాక త్రీ టైప్స్ చెప్పుకున్నామా న్యాచురల్ కల్చరల్ అండ్ మిక్స్డ్ అనేసి ఇవి రెండూ కూడా న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అనమాట ఈ ఒక్కటే ఏదైతే మొయిదమ్స్ ఉందో ఇదేంటి కల్చరల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అన్నటువంటిది అంతేకాదు ఇక్కడ గమనించాలి నార్త్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్ లోనే ఫస్ట్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ఏది అంటే మొయమ్స్ అన్నటువంటిది అలాగే నార్త్ ఈస్ట్ లో మొత్తం మూడు హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఈ మూడు అందులో థర్డ్ హెరిటేజ్ సైట్ బట్ ఫస్ట్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ఇది గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు మన ప్రపంచంలోనే ఇలా హెరిటేజ్ సైట్స్ అన్నటువంటి ఉన్నాయా యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ఇండియా నలభై మూడు అవునా మరి ఈ లిస్ట్లో భారతదేశం ఆరవ స్థానంలో ఉంది ప్రపంచంలో ఇలా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కలిగినటువంటి దేశాల్లో ఆరవ స్థానంలో మన భారతదేశం ఉంది మరి మొదటి స్థానంలో ఏ దేశం ఉంది ఇటలీ ఇటలీ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత రెండవ స్థానంలోకి వచ్చేసరికి చైనా దేశం అన్నటువంటిది ఉంది మూడవ స్థానంలోకి వచ్చేసరికి జర్మనీ జర్మనీ మూడవ స్థానంలో ఉంది నాలుగవ ప్లేస్లోకి వచ్చేసరికి ఫ్రాన్స్ ఫ్రాన్స్ నాలుగవ స్థానంలో ఉంది ఐదవ స్థానంలోకి వచ్చేసరికి స్పెయిన్ అన్నటువంటిది ఉంది ఆరవ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది ఈ హెరిటేజ్ సైట్స్లో స్థానాన్ని కలిగి ఉంది అంతేకాదు మన భారతదేశం అయితే లాస్ట్ డికేడ్లో అంటే లాస్ట్ టెన్ ఇయర్స్లోనే మనం కనుక చూస్తే పదమూడు హెరిటేజ్ సైట్స్ని పొందింది అంతకుముందు మొత్తం ముప్పై ఉండేవి లాస్ట్ పది సంవత్సరాల్లోనే ఇంకొక పదమూడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి మనకి యాడ్ అయ్యాయి సో ఫార్టీయత్ ఫార్టీ ఫస్ట్ ఫార్టీ సెకండ్ ఫార్టీ థర్డ్ కనీసం ఈ నాలుగైనా మనం గుర్తు చేసుకోవాలి అలాగే వాటి స్పెషాలిటీస్ కూడా మనకి తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐవీసీ సైట్కి సంబంధించి దోలవీరా చాలా ఇంపార్టెంట్ శాంతినికేతన్కి కూడా అంతే ప్రత్యేకత అన్నటువంటిది ఉంది హోసలా టెంపుల్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్ అవి కూడా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్కి సంబంధించినటువంటివి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అహోమ్ డైనాసిటీకి సంబంధించినటువంటి సమాధులు కూడా హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెన్స్ని కలిగి ఉన్నటువంటివి అవునా మరి వీటన్నిటి నేపథ్యంలో ఇటు హిస్టరీకి సంబంధించి ఇటు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీటన్నింటిలో కూడా ఈ టాపిక్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అది ఏంటంటే ఇందాక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నామా అందులో మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మిశ్రమ ప్రపంచ వారసత్వ కట్టడాలు అంట మరి అందులో మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ మన భారతదేశంలో కేవలం ఒకే ఒక్కటి ఉంది మరి ఆ ఒకే ఒక్కటి ఎక్కడ ఉంది ప్లేస్ ప్లేస్ ఏంటి ఆ సైట్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి సో ఇది వాళ్ళ మన ఆర్టికల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్